బుధవారం నాడు పార్వతీపురం పట్టణంలో బీజేపీ బహిరంగ సమావేశం బీజేపీ జిల్లాధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడి చేసింది, కానీ బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లలో 60 సంవత్సరాల పాటు సరిపడా అభివృద్ధి చేసిందని నరసింహారావు అన్నారు. ఇటు కేంద్రంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలో వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్క పని కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనిదే రాష్ట్ర ప్రభుత్వానికి గతి లేదని అన్నారు. ఏది ఏమైనప్పటికీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలల నుంచి ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం ఇవ్వట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే నెలైనా 3 నెలలకు రావాల్సిన బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రంలో ప్రతి ఒక్క ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేరే పనుల కోసం ఉపయోగించుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాయకులు మారాలని, ప్రజలకు ఉపయోగపడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, రాష్ట్ర ఎస్సీసీఎల్ మోర్చా సుగ్రాల ఉమామహేశ్వరరావు, పాలూరి భారతి, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, జిల్లా బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం 47లో వస్తే 2014లో మోడీ గారు ప్రధాని అయ్యేసరికి 3 కోట్ల కుటుంబాలకి దాదాపుగా 2 కోట్ల 60 లక్షల జనాభాకి ఈ దేశంలో కరెంటు సదుపాయం లేదు. అటువంటి వారందరికీ కూడా గత 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి కరెంటు సదుపాయం ఇవ్వటం జరిగింది. గతంలో ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు పంపిస్తే మీ దగ్గరికి కేవలం 15 రూపాయలు మాత్రమే చేరేది. మధ్యలో అధికారులు, రాజకీయ నాయకులు పంది కుక్కుల్లా 85 రూపాయలు తిని పలిశారు. ఇది జరిగిన అవినీతి. సో ఆ రకంగా అవినీతి జరగకుండా ఆపాలంటే పేదవాడికి ఇచ్చేటువంటి సహాయం డైరెక్ట్ గా వారి ఖాతాల్లోకి వెళ్ళాలని నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరికీ ఒక బ్యాంకు ఖాతా ఉండే ఉంటది. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే నాకు తెలియజేయండి, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మీకు వచ్చే ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద వచ్చే ఉపాధి పథకం కింద వచ్చేటువంటి డబ్బులైనా, ఏ పథకం కింద వచ్చే డబ్బులైనా అన్ని డైరెక్ట్ గా ఖాతాల్లో వచ్చి పడుతున్నాయి. కరోనా కాలంలో ప్రతి జనధన ఖాతాలో మహిళకి 500 రూపాయల చొప్పున 3 కిస్తుల్లో 3 ఇన్స్టాల్మెంట్స్ గా మీకు 1500 రూపాయలు వేయటం జరిగింది. మీరు వెళ్ళి బ్యాంకు పాస్ బుక్ చూసుకుంటే ఖచ్చితంగా మీ అకౌంట్ లో, మీ జనధన ఖాతాలో 1500 రూపాయలు వచ్చి పడ్డాయి. మోడీ గారి ప్రభుత్వం డైరెక్ట్ గా ఇచ్చింది. ఒక పైసా ఎవరు తింటానికి వీల్లేకుండా ముందుకు తీసుకువెళ్ళటానికి అని చెప్పి 24 గంటలు 365 రోజులు దేశం కోసమే పనిచేసేటువంటి నాయకత్వం అది. అది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇటువంటి కఠిన దరిద్రంలో నుంచి, అటువంటి పేదరికంలో నుంచి వచ్చిన వారే.